Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. జనసేన టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన పోతన మహేష్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు మెడలో కండువా వేసి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ నుంచి ర్యాలీగా పల్నాడులో జగన్ బస చేసిన సైట్ వద్దకు వెళ్లి వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. చాలా ఏళ్లుగా జనసేనలో కీలకంగా ఉన్న పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా పశ్చిమ సీటు బీజేపీకి దక్కగా అక్కడి నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. దీంతో జనసేన పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని, పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని తీవ్రంగా విమర్శిస్తూ జనసేనకు గుడ్ బై చెప్పారు. అనంతరం వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్లి తాజాగా కండువా కప్పుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకు తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా పోతిన మహేష్ తెలిపారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా వైసీపీలో చేరారు. అయితే మహేష్ కు సీఎం జగన్ ఎలాంటి హామీ ఇచ్చారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.